బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చే తుడిలో మొట్టమొదటి బీఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు, అందరూ మెచ్చే, అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం, నేను మురళి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై సిపిఐ నిప్పులు జరిగింది. లోగడ ప్రభుత్వ హయాంలో భూసేకరణపై పెద్ద ఎత్తున ఆందోళన చేసిన అప్పటి ప్రతిపక్ష పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత పాత ప్రభుత్వం చేసిన తప్పిదాలనే చేస్తుందని సిపిఐ నేత జేవీవీ సత్యనారాయణ విశాఖలో ఆరోపించారు. విశాఖ నగరంలో సుమారు 6,000 ఎకరాలను సేకరించేందుకు ఇటీవల ప్రభుత్వం జీవో జారీ చేసిందని, ఈ జీవోను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసిన జేవీవీ సత్యనారాయణ అవసరమైతే ఎలాంటి ఉద్యమాలకైనా వెనకాడబోమని హెచ్చరించారు. ఈ ప్రభుత్వం నగర పరిసర ప్రాంతాల్లోని 6,116 ఎకరాల భూమిని సమీకరించడానికి జీవో నెంబరు 72 విడుదల చేసింది. గతంలో వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు భూ సమీకరణకి ప్రయత్నం చేస్తే దాన్ని వ్యతిరేకించారు, ఈ విధానాలు సరైనవి కాదని. ప్రత్యేకించి మన జిల్లాలో పెందుర్తి మండలం ముదుపాక భూ సమీకరణ కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో చాలా అవకతవకలు జరిగాయని, దీన్ని రద్దు చేయాలని చెప్పని వాళ్ళు ఆందోళన చేశారు. మేము సిపిఐగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసి దాన్ని నిలవరించాం. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అదే పద్ధతుల్లో ఈరోజు 6,116 ఎకరాలు సమీకరించాలని చెప్పని ప్రయత్నం చేస్తున్నారు. ఈ భూ సమీకరణే పెద్ద కుంభకోణం అని చెప్పని, గతంలో మన నగర పరిసర ప్రాంతాల్లోని భూ సమీకరణ జరిగినప్పుడు అది రుజువైంది. ఓజోన్ వ్యాలీ విష్ణు గారు కూడా వైస్ చైర్మన్గా ఉన్నప్పుడు ఓజోన్ వ్యాలీలో భూ సమీకరణ చేసినప్పుడు అక్కడ రైతుల పేరుతో ప్రభుత్వ భూమే వాళ్ళు రైతులు సాగులో ఉన్నారని చెప్పి వాళ్ళకి భూమిని అది అభివృద్ధి చేసినటువంటి దానిలోని భూమిని కేటాయింపులు చేయడం, వెంటనే చేతులు మారడం తీసుకొని దానిలో సాగు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నటువంటి పేదల దగ్గర నుంచి ఈ భూములు సేకరించాలి, సమీకరించాలని చెప్పని నిర్ణయం చేయడం అనేది సరైనది కాదు. మీరు పేదలను ఒక పక్క పేదలకు మేలు చేయాలని మరో పక్క పేదలకు నష్టం కలిగజేసేటటువంటి ఈ విధానం సరైనది కాదు. దీన్ని పునర్పరిశీలించుకోవాలి, జీవో నెంబర్ 72ని ఉపసంహరించుకోవాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. వాస్తవానికి ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుత అనకాపల్లి శాసనసభ్యులుగా ఉన్నటువంటి అమర్నాథ్ గారు జగన్ గారిని ప్రస్తుత ముఖ్యమంత్రి గారిని కూడా తీసుకొచ్చి కలెక్టరేట్ దగ్గర పెద్ద ఆందోళన చేశారు, దాని మీద సిట్ వేశారు. సిట్టు దృష్టికి కమ్యూనిస్టు పార్టీ కూడా అంత ముందు నుంచి పోరాటం చేస్తున్నటువంటి దాదాపు 200 ఎకరాలు అన్యాక్రాంతమైనటువంటి భూములకు సంబంధించి సిట్టు ముందు ఆధారాలతో కలిపి మేము పెట్టాం. అలాగే యూనిటెక్ లాంటి సంస్థకు 1,000 ఎకరాలు 1,050 ఎకరాలు 1,040 ఎకరాలు కేటాయించారు పరదేశ పాలన. అలాగే టెంపుల్ స్టాండ్కు 40 ఎకరాలు కేటాయించారు. అవి ఏవి కూడా గ్రౌండ్ గాలే ఇక్కడ, కాబట్టి ఆ భూముల్ని వెనక్కి తీసుకోమని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అటువంటి కొండ పౌరంబోకో లేకపోతే ఇతర ప్రభుత్వ పౌరంబోకు భూములని వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదని చెప్పని మేము భావిస్తూ ఉన్నాం. ఆ వైపు ఆలోచన చేయండి. మీరు ఆ సిట్ నివేదిక ఏది బయటికి రాలా, ఆఖరికి ఆ రోజుని ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ఒక్క ధర్మాన ప్రసాదరావు గారు అబ్బాయి ఆక్రమణ చేసుకుని 5 ఎకరాలకి సంబంధించే చర్య తీసుకున్నారు. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరో సిట్ అధికారులతో ఏర్పాటు చేశారు, రిటైర్డ్ అధికారులతో. ఆ నివేదిక ఇప్పటికి బయటికి రాలా, ఇన్ని భూములు ఆక్రమణలకు గురయ్యాయని చెప్పని మీరే చెప్తా ఉన్నారు. ఆక్రమణకు గురైనటువంటి భూములు మీరు తీసుకొని ఆ భూములే ఎందుకు పేదలకి ఇళ్ల స్థలాల కోసం వినియోగించకూడదు అని చెప్పని మేము అడుగుతా ఉన్నాం.